కల్వరీ టెంపుల్లో 40 రోజుల ఉపవాస ప్రార్థనోత్సవములు జూన్ 13 నుండి జూలై 28 వరకు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన బ్రహ్మాండంగా జరుగుతుంది. ఫాస్టింగ్ ప్రేయర్స్ నా జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. 40 రోజుల ఉపవాస ప్రార్థన బిడ్డల్ని ఎలా పెంచాలో మేము తెలుసుకున్నాం. 40 రోజుల ఉపవాస ప్రార్థనకు రావడం వల్ల నా చెడు వ్యసనాల నుంచి నేను విడుదల పొందుకున్నాను. అన్నయ్య చెప్పే వాక్యం చాలా మా హృదయాల్లో కదిలింప చేస్తుంది. పరుగుని తాగేవాడిని. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో రావడం వల్ల తాగడంతా బంద్ చేసింది. 25 సంవత్సరాల నుంచి కూడా మోషే గారి గురించి వింటున్నా. ఇంత క్లియర్గా ఇంత కరెక్ట్గా వారి జీవితం కోసం చెప్పడం అనేది ఇంతవరకు ఎప్పుడు వినలేదు. బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఎక్కడున్నా ఏం చేసినా ఆయన మైండ్లో ఉండిపోయింది. మొత్తం బైబిల్ అంతా ఆయన మైండ్లో ప్రింట్ అయిపోయింది. సతీష్ కుమార్ గారి వాక్యం వల్ల ఎవరైనా మారాల్సిందే, అంత సాక్ష్యం నా జీవితమేనండి. సతీష్ కుమార్ గారు వాక్యం చెప్తుంటే మనం ఆయన మోషే గారిని చూస్తున్నట్టే ఉన్నదన్నమాట. మోషే తల్లి ఎలాగ బిడ్డని పిలిపించిందో మా బిడ్డలను కూడా అలాగే పెంచాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎప్పుడూ తెలుసుకోలేని విషయాలు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మేము తెలుసుకోగలుగుతున్నాం. 40 డేస్ ఫాస్టింగ్ పీరియడ్ రాకముందు నేను చాలా ప్రాబ్లమ్స్ తోటి, మెంటల్ టెన్షన్ తోటి అశాంతిగా ఉండేవాడిని. బట్ ఎప్పుడైతే ఈ 40 డేస్ ఫాస్టింగ్ పీరియడ్ రావడం జరిగిందో అక్కడ నుంచి నాకున్న మెంటల్ టెన్షన్స్ కానీ నాకున్న ప్రాబ్లమ్స్ కానీ ఒకటొక్కటిగా తొలగిపోతూ చాలా ప్రశాంతతతో ఉన్నా. ప్రజెంట్ అయితే చాలా ఆనందంగా ఉన్నారు. ఎవరైతే మనిషాతి లేరో మీరు కూడా రండి, ఇక్కడ 40 డేస్ ఫాస్టింగ్లో పాల్గొనండి, మీకు ఉన్న బాధలన్నీ తొలగిపోయి శాంతంగా ఉంటారు. 40 రోజుల ఉపవాస ప్రార్థనకి మేము ఏడుపులతో వచ్చాం, కష్టాల్లో వచ్చాం. బాగా అయ్యగారు చెప్పిన వాక్యం చేయని బలపడి ఇప్పుడు నవ్వుతా వెళ్తున్నాం అయ్యా. కల్వరీ టెంపుల్లో 40 రోజుల ఉపవాస ప్రార్థనోత్సవములు జూన్ 13 నుండి జూలై 28 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. రండి కలిసి దేవుని స్తుతిద్దాం, ఆనందం పొందుదాం. రండి కలిసి దేవుని ప్రార్థిద్దాం, జవాబును పొందుదాం. రండి కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవునికి మరింత దగ్గరగా చేరుదాం.